नमस्ते वेलकम टू स्टडी गाइड स्पूर्ति इंजीनियरिंग कॉलेज ने 2004 स्थापित जरिगिंदी कॉलेज की जेएनटीयू हेच नुंडी पर्मनेंट अफिलिएशन पोंदडंतो पाटू नैक अक्रेडिटेशन कलिगी उंदी एडवांस्ड कंप्यूटर साइंस एंड इंजीनियरिंग लो बीटेक कोर्सुलनु आफर चेस्तोंदी ఈ కాలేజీ అందించే ఉన్నత విద్య ప్రమాణాలకు గాను టైమ్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన సర్వేలో 15వ ర్యాంకుతో గుర్తించడం జరిగింది. మన స్టూడియోలో మనతో ఉన్నారు స్పూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ సెక్రటరీ శ్రీ ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరియు డైరెక్టర్ ఎంవిఎస్ రామప్రసాద్ గారు. ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంటెక్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పొందడం జరిగింది. విద్యా సంస్థలు నిర్వహించడంలో 25 సంవత్సరాల అనుభవం కలిగి ఉన్నారు. అలాగే డాక్టర్ ఎంవిఎస్ రామప్రసాద్ గారు 2 దశాబ్దాలకు పైగా టీచింగ్ మరియు అడ్మినిస్ట్రేషన్ అనుభవం కలిగి ఉన్నారు. అక్రిడిటేషన్ అండ్ అకాడెమిక్ ఆడిట్ సంబంధించి అనుభవం కలిగి ఉన్నారు. వారిని అడిగి పూర్తి సమాచారం తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు స్టూడియో. ముఖ్యంగా ఇంజనీరింగ్ ఇప్పుడు అందరూ కూడా నెక్స్ట్ జాయినింగ్ సంబంధించి ఈగర్గా వెయిట్ చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు, ఫస్ట్ మీ దగ్గరకు వస్తాను. ఈ సంవత్సరం సిఎస్సి బ్రాంచ్లో చాలా కోర్సెస్ చేరడం జరిగింది. సో ఈ వచ్చిన కోర్సెస్ సిఎస్సి ఏఐ కావచ్చు అండ్ ఎంఎల్స్ సిఎస్సి డేటా సైన్స్, సిఎస్సి సైబర్ సెక్యూరిటీ, సిఎస్సి ఐఓటీ మరియు సిఎస్సి రెగ్యులర్ కోర్స్, వీటన్నిటికీ ఉన్న డిఫరెన్స్ అంటే కోర్సెస్ చూస్తే చాలా అనిపిస్తున్నాయి. ఇంతకుముందు సిఎస్సి కంప్యూటర్స్ తెలుసు, ఇప్పుడు చాలా కోర్సెస్ ఉన్నాయి, వీటికి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి ఒకసారి క్లియర్గా చెప్తారా? డెఫినెట్గా అండి. జనరల్గా మనకు ఈ సిఎస్సి కొత్త కోర్సులు అంటున్నాము, లేదు మీరు చెప్పినట్టు సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్, సిఎస్సి డాటా సైన్స్, సిఎస్సి ఐఓటీ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సిఎస్సి సైబర్ సెక్యూరిటీ ఈ సంవత్సరం ఇంట్రొడ్యూస్ చేశారండి. జనరల్గా మనకు లాస్ట్ 25 ఇయర్స్ నుంచి మనకు సిఎస్సి బ్రాంచ్ మనకు తెలుసు. ఆల్మోస్ట్ 1995లో ఇంట్రడ్యూస్ చేశారు. ఇన్ని సంవత్సరాల తర్వాత 1998లో ఐటీ ఇంట్రడ్యూస్ చేశారండి, సేమ్ సిఎస్సికి సంబంధించింది. ఆల్మోస్ట్ ఆల్ 25 ఇయర్స్ తర్వాత మళ్ళీ కోర్సెస్ ఇంట్రడ్యూసింగ్ జరిగింది. ఇంత మధ్యకాలంలో ఇంట్రడ్యూస్ చేయరు, ఎందుకంటే కాలేజీలు ఇంట్రడ్యూస్ చేయలేవు, యూనివర్సిటీ ఇంట్రడ్యూస్ చేయదండి ఇప్పుడు కోర్సు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏసీటీ బాడీ ఉంది ఒకటి, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అని, వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయాలి. తర్వాత మనం తీసుకుంటామా లేదా, ఈ స్టేట్లో ఆఫర్ చేస్తారా లేదా అనేది దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. బట్ ఎండ్ ఆఫ్ ది డే గవర్నమెంట్ హ్యాస్ టు డిజైన్ దట్ కోర్స్ అండ్ దే షుడ్ ఇంట్రడ్యూస్, దెన్ కాలేజ్ తీసుకోవడం ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు ఆల్మోస్ట్ ఆల్ 25 ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఈ కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేశారు, అదిలో కంప్యూటర్ సైన్స్ లో. మళ్ళీ కంప్యూటర్ సైన్స్ అంటున్నారు, మళ్ళీ ఏదో డిఫరెంట్ నేమ్ కూడా అనట్లేదు, మళ్ళీ అంతా కంప్యూటర్ సైన్స్ అంటున్నారు. కాబట్టి డెఫినెట్ గా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది, కాబట్టి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే ఏంటంటే ముందు అసలు ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తారో మనకు అర్థమైంది, గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిందని. మరి ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తారనేది నెక్స్ట్ మనకు ఆ క్లారిటీ వస్తే మనకు వీటి మధ్య వస్తుంది. అయితే ఏంటంటే ఈ ఇప్పుడు మనం ఒకటి అబ్జర్వ్ చేయాలండి, ఇప్పుడు 1995లో కంప్యూటర్ సైన్స్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఏం జరిగిందని మనకు తెలుసు. ఐటీ ఇండస్ట్రీ లాస్ట్ 25 ఇయర్స్ చూస్తే మనకు ఐటీ ఇండస్ట్రీ బాగా పెరిగింది. ఎప్పుడైతే కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అందరు జనానికి అర్థం కాలేదు, మెల్లమెల్లగా ఐటీ పెరిగి అందరూ ఐటీలో జాబ్స్ రావడం తెలిసిన తర్వాత దెన్ పీపుల్ ఆర్ రియలైజ్డ్ అరే ఉంది. లేకపోతే ఆ టైంలో గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేయలేదు అనుకోండి, అసలు మనం మిస్ అయిపోయేవాళ్ళం, తెలిసి ఉండేది కాదు. ఈ రోజు ఇండియా లీడింగ్, అందులో మన ఏపీ లీడింగ్ అంటే ఏపీ మీన్స్ తెలుగు స్టేట్స్, నీకు ఐటీలో చాలా మన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ సిలికాన్ వ్యాలీ పోయినా ఇండియాలో చూసినా లక్షల మంది వాళ్ళు ఉన్నారు, ఎందుకంటే ఆ టైంలో ఇంట్రడ్యూస్ చేయడం వల్ల చాలా మంది విద్యార్థులు మన కంప్యూటర్ సైన్స్లో ఇంజనీరింగ్ చేశారు, ఉద్యోగ అవకాశాలు కూడా ఉంది. అంటే దాని నుంచి మనకు తెలుస్తుంది అంటే ఎప్పుడైతే ఇండస్ట్రీలో ఏ రకమైన ఏ టెక్నాలజీ పైన మనకు జాబ్ అవకాశాలు పెరిగేటప్పుడు అది మనకు కాలేజీలో కోర్సు ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైనా ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ ఎప్పుడు 70లో ఇంట్రడ్యూస్ చేస్తారు, మెక్ సివిల్ ట్రిపుల్ 50స్లో ఇంట్రడ్యూస్ చేస్తారు, ఎందుకంటే ఆ టైంలో ఆ ఇండస్ట్రియల్ రిక్వైర్మెంట్ ఉంది, అప్పుడు అవసరం ఉంటుంది కాబట్టి చేస్తారు. అయితే ఇది మరి ఇక్కడ చేసిన తర్వాత బాగానే ఉంది. సిఎస్సి అని ఎందుకు పెట్టారు అన్నిటికీ, ఏంటంటే మనకు రెగ్యులర్ సిఎస్సిలో ఏదైతే ఫండమెంటల్స్ ఉంటాయండి, సిసి ప్లస్ ప్లస్ జావా, ఇది కంపల్సరీ ఫండమెంటల్స్, అవే ఫండమెంటల్స్ ఇందులో ఉంటాయండి, డిఫరెంట్గా ఏముండదు, ఫండమెంటల్స్ సేమ్ ఫండమెంటల్స్ ఉంటూ ఒక టెక్నాలజీ ఉంటుందండి. ఇప్పుడు ఏదైతే మనము చెప్పుకున్నామో ఏఐ ఎంఎల్ అని, సైబర్ సెక్యూరిటీ అని, ఐఓటీ అని, ఈ టెక్నాలజీ ఉంటుంది. అంటే జనరల్గా ఇప్పుడు మనకు సిఎస్సి ఏ కోర్స్ తీసుకున్న బీటెక్ కోర్సు 8 సెమిస్టర్స్ ఉంటాయండి. ఓకే, 8 సెమిస్టర్స్ అంటే పర్ సెమిస్టర్కు 6 సబ్జెక్ట్స్, అంటే 8 6 48. ఫస్ట్ ఇయర్లో కామన్ అండి, నాట్ ఓన్లీ సిఎస్సి కాదు ఎనీ ఇంజనీరింగ్ బ్రాంచ్ ఫస్ట్ ఇయర్ 2 సెమిస్టర్స్ సేమ్ ఉంటుంది. ఒక మా అంటే నాన్ సర్క్యూట్ బ్రాంచెస్కి ఒక సబ్జెక్ట్ తేడా ఉంటుంది కానీ అదర్వైజ్ సేమ్. వేరే సిఎస్సి మనం చెప్పుకుని ఈ బ్రాంచెస్ కొత్త కోర్సులైనా సిఎస్సి అయినా యాజ్ ఇట్ ఈజ్ ఉంటుందండి ఫస్ట్ ఇయర్.
సెకండ్ ఇయర్ నుంచి మనకు అంటే సిక్స్ సెమిస్టర్స్ వస్తాయి. ఫస్ట్ ఇయర్ టూ సెమిస్టర్ తీసేస్తే సిక్స్ సెమిస్టర్, సిక్స్ సెమిస్టర్లో సిక్స్ సిక్స్ 36 సబ్జెక్ట్స్ అండి. 36 సబ్జెక్ట్స్లో 30 సబ్జెక్ట్స్ సేమ్ ఉంటాయండి అన్నిటికీ, ఇప్పుడు ఇంటర్మీడియట్ నుంచి వచ్చిన వాళ్ళు బీటెక్ జాయిన్ అవుతారండి. ఇంటర్మీడియట్ లో కంప్యూటర్స్ లేదు, నువ్వు ఎవరికైనా ఫండమెంటల్స్ చెప్పాల్సింది. సిసి ప్లస్ జావా అందరు నేర్చుకోవాల్సిందే, అది నేర్చుకోకుండా ఉండదు కదండి. ఇప్పుడు నేను టెన్త్ వరకు చదువుకోకుండా ఇంటర్మీడియట్కి వెళ్ళగలుగుతున్నాను, ఇది అర్థమవుతుందే నాకు, అదే అర్థమవుతుంది. కాబట్టి ఫండమెంటల్స్ అందరికి ఉంటుంది, అంటే రెగ్యులర్ సిఎస్సిలో ఉన్న అన్ని ఫండమెంటల్స్ ఉంటూ ఎడిషనల్గా టెక్నాలజీ ఉంటుంది అండి. అది ఎట్లాంటి చేస్తాడంటే ప్రతి సెమిస్టర్లో ఒక సబ్జెక్ట్ ఒక ల్యాబ్ పెడతాడండి. అంటే టోటల్ మనకు ఆరు సిక్స్ సెమిస్టర్లో 36 సబ్జెక్ట్స్ ఉంటే 30 సబ్జెక్ట్స్ కామన్ ఉంటుంది. ఈ సిక్స్ సబ్జెక్ట్స్ ఎవ్రీ సెమిస్టర్ ఒక్కొక్కటి ఉంటుంది, అంటే సిక్స్ సెమిస్టర్స్ కండి సిక్స్ సబ్జెక్ట్స్ ఒక ల్యాబ్స్ ఉంటుంది, అది ఈ టెక్నాలజీలో ఉంటుంది. అంటే దట్ ఈస్ ద థింగ్. అంటే యాజ్ ఇట్ ఈస్ సిఎస్సి రెగ్యులర్ కోర్సు అంతా ఫండమెంటల్స్ కవర్ చేస్తూ సిసి ప్లస్ ప్లస్ జావా అండ్ ఆల్ దోస్ థింగ్స్, అడిషనల్గా ఇది ఒక టెక్నాలజీ ఉంటుంది. అందుకోసం ఏం చేశారు, నాలుగు పెట్టారు చూడండి. ఎందుకంటే నాలుగు టెక్నాలజీ ఒకటే దాంట్లో పెట్టారు అనుకోండి, మీకు ఫండమెంటల్ సబ్జెక్ట్స్ 30 అవుతాయి, ఇవి నాలుగు అంటేసరికి 50 60, ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. ఎందుకంటే ఫోర్ ఇయర్స్లో మేజర్గా 3 ఇయర్స్ మన కోర్కు వచ్చేసరికి ఇంపాసిబుల్ టు అడ్జస్ట్, అండ్ స్టూడెంట్స్ కూడా చదవలేరు. అందుకోసం ఫోర్ డిఫరెంట్ కోర్సెస్ పెట్టారు. అయితే మరి ఎందుకు అయితే సిమిలారిటీలో మరి ఇంకొకటి చూస్తే మనకు అంటే తేడా ఉంటుంది అంటే ఉండేది అండి. జస్ట్ లైక్ ఏంటంటే ఇప్పుడు ఇది మనకు ఐసిఎస్సి ఎస్ఎస్సి సిబిఎస్సి 10th క్లాస్ వరకు ఉంది, పెద్ద తేడా ఉండదండి, అందరూ అవే చదువుకుంటారు, సేమ్ అదే ఉంటుంది. కానీ ఎందుకు ఇంట్రడ్యూస్ చేయాల్సి వచ్చిందంటే ఈరోజు ఏంటంటే మొత్తము ఇండస్ట్రీ చూసుకుంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఈ టెక్నాలజీస్ యూజ్ చేస్తున్నారండి. మనం అమెజాన్ వాడుతున్నాము, ఊబర్ వాడుతున్నాము, ఓలా సైబర్ సెక్యూరిటీ డిజిటల్ టెక్నాలజీస్ ఆటోమేటిక్గా అందులోనే జాబ్స్ ఉన్నాయండి. ఈరోజు ఆల్రెడీ ఉంది. ఇప్పుడు మనం ఎవరైనా మనకు ఐటీలో పనిచేసే వాళ్ళు మనకి ఎవరు అడిగినా వాళ్ళు మేము అంత కొత్త టెక్నాలజీస్ నేర్చుకుంటున్నాం అని చెప్తున్నారు, లేకుంటే మాకు జాబ్ ఉండదు, మేము అప్డేట్ అవ్వాలని అంటున్నారు. ఏం నేర్చుకుంటున్నాం, ఇవే నేర్చుకుంటున్నాం. ఈరోజు లక్షల్లో ఉన్న జాబ్స్ ఎక్కడ క్రియేట్ అవుతున్నాయి, ఇందులోనే క్రియేట్ అవుతున్నాయండి. ఎందుకంటే సపోజ్ లేదు నేను ఓన్లీ సిఎస్సి రెగ్యులర్ చదువుతాను ఫండమెంటల్స్ అంటే మనకు సిసి ప్లస్ ప్లస్ జావా ఒరాకిల్ అది ఉంటుంది, అందరికి ఉంటుంది వాళ్ళకు ఉంటుంది. ఆల్రెడీ ఇది 20-25 సంవత్సరాల నుంచి కొంచెం లక్షల మంది అది చేసి కూర్చున్నారు, వాళ్ళు ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నారు, దే ఆర్ వర్కింగ్ సీనియర్స్, తలబండిపోయి ఉన్నారు వాళ్ళు 20-25 సంవత్సరాలు. ఇప్పుడు కొత్త వాళ్ళు మేము అదే నేర్చుకుని వాళ్ళతో పోటీ పడ అంటే కష్టం, వాళ్ళకే కష్టంగా ఉన్నాయి జాబ్స్, వాళ్ళే మార్చుకుని ఉంటుంది. కాబట్టి ఇది కొత్తగా ఫ్రెష్ ఎంటర్ అయిన వాళ్ళు ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ విత్ ఫండమెంటల్స్ నేర్చుకుంటే వాళ్ళకు జాబ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయండి. అందుకోసమే ఇది మన ఇప్పుడు ఒక చూడండి, ఎట్లయితే మనం ఇప్పుడు ఇంతకుముందు అనుకున్నట్టు తెలుగు స్టేట్స్ మనకు 95లో కంప్యూటర్స్ మనం ముందు ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మనం బెనిఫిట్ అయ్యాం, జాబ్స్ వచ్చాయి. ఇదే దృష్టితోటి మనకు తెలుసు మన కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్ వెరీ డైనమిక్, వెరీ యాక్టివ్. మనకు ఈవెన్ జేఎస్ రంజన్ గారు ఐటీ సెక్రటరీ ప్లస్ ప్రజెంట్ జేఎన్టీయూ వీసీ కూడా, వీళ్ళు కాలేజీ మీటింగ్ పెట్టి ఎప్పుడైతే ఏసీటీ ఇంట్రడ్యూస్ చేయగానే మన స్టేట్లో కూడా చేయాలి, మన దగ్గర ఆల్ టాప్ కంపెనీస్ ఇప్పుడు వరల్డ్లో ఉన్న డిజిటల్ టెక్నాలజీస్ అమెజాన్ ఫేస్బుక్ మైక్రోసాఫ్ట్ అన్నీ మన దగ్గర సెకండ్ క్యాంపస్ ఉంది, ఇది మనకు అందరికీ తెలుసు. ఇవన్నీ కంపెనీస్ ఉన్నాయి వస్తున్నాయి, వాటిలో ఈ టెక్నాలజీస్ ఇవే కావాలి, దీనివల్ల మన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయి, మనం మిస్ అయిపోతే మన విద్యార్థులు నష్టపోతారని చెప్పి ఒక మేనేజ్మెంట్ మీటింగ్ పెట్టి మన స్టేట్లో ఇంట్రడ్యూస్ చేశారండి గవర్నమెంట్. దాన్ని దృష్టిలో పెట్టుకొని అసలు మీరు ఈ మధ్య మీరు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ యాక్చువల్గా 12th స్టార్ట్ అవ్వాలి, 18th ఎందుకంటే ఈ కొత్త కోర్సుకి సంబంధించిన ప్రొసీజర్ ఉంటుంది అండి, జీవోస్ అవన్నీ ముందు దాని గురించి కౌన్సిలింగ్ పెట్టచ్చు, కానీ వీటి మిస్ అయిపోతాయి. కొత్త కోర్సులు మనం ఫస్ట్ కౌన్సిల్లో పెట్టకుంటే పిల్లలు మిస్ అవుతారని చెప్పి కౌన్సిలింగ్ డిలే చేసి ఈ కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేస్తారు. అంటే వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దీస్ కోర్సెస్ అండ్ దీస్ ఆర్ నాట్ డిఫరెంట్. ఇంకొకటి చాలామంది ఏమనుకుంటారంటే ఇది స్పెషలైజేషన్ కదా తర్వాత నేర్చుకోవచ్చు అని, ఇట్స్ నాట్ పాసిబుల్ అండి. ఎందుకంటే మినిమం నీకు టెక్నాలజీ లేకుండా ఈరోజు జాబ్స్ రావడం సాధ్యం కాదు, ఇప్పుడు మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఏదైతే రెగ్యులర్ ఫండమెంటల్స్ మీద నీకు జాబ్ వచ్చేది లేదు, ఇప్పుడు మనకు టీసీఎస్ ఇవన్నీ కండక్ట్ చేస్తున్నాయండి ఆన్లైన్లో, దట్ స్ట్రేట్ అవే న్యూ టెక్నాలజీ ఉందండి. మాకు ఇప్పుడు మా కాలేజీలో ఇప్పుడు 2 lakhs ప్యాకేజ్ మనకు స్క్రోల్లో కూడా వస్తుంది, 2 lakhs ప్యాకేజ్ కొంతమంది పిల్లలకు వచ్చిందని అంటున్నారు. కానీ ఎట్లా వచ్చిందండి, వాళ్ళు సిఎస్సి పిల్లలే కానీ సిఎస్సి రెగ్యులర్ స్టూడెంట్, ఎందుకంటే ఇంతకుముందుకి ఈ కోర్సు లేదు. అయితే వాళ్ళకు రెగ్యులర్ సిలబస్ తోటి అది రాలేదండి, దాంతోపాటు అడిషనల్గా మేము సపరేట్గా సెకండ్ ఇయర్ నుంచి ఈ టెక్నాలజీ ట్రైన్ చేస్తున్నాం, దానిపైన వాళ్ళకు ఆఫర్ వచ్చింది.
ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళకి ఇప్పుడు జాబ్ నీకు 2 లాక్స్ రావడమే కాకుండా వాళ్ళకి అసలు సెకండ్ సెమిస్టర్లోనే ఇంటర్న్షిప్ 60,000 ఆఫర్ అండి. జనరల్గా ఇంటర్న్షిప్ రావడమే కష్టం. ఇప్పుడు మామూలుగా మనం చాలామంది వింటుంటాము జాబ్స్ అంటే ఎవరికైనా ఇప్పుడు సిఎస్సీ పిల్లలకు వస్తున్నాయి 15-20%. ఎంత ప్యాకేజ్ వస్తుందండి? మేజర్గా 3.6, 4, 4 పాయింట్ మ్యాక్సిమం అంటే మెజారిటీ ఆఫ్ స్టూడెంట్. కొంతమందికి మాత్రమే మనకి ఎక్కువ ప్యాకేజ్ ఉంది. ఎవరికి వస్తుందా కొంతమంది ఈ టెక్నాలజీ నేర్చుకున్న కాకపోతే ఎవరు నేర్చుకుంటారు? ఇప్పుడు రెగ్యులర్ సిలబస్లో లేకపోవడం వల్ల వాళ్ళు సపరేట్గా నేర్చుకుంటున్నారు. మేబీ కొన్ని కాలేజీలోనే ఆఫర్ చేస్తే నేర్చుకుంటున్నారు, లేదంటే బయట ఇన్స్టిట్యూట్లో నేర్చుకుంటారు. అయితే కొంతమంది తెలివైన పిల్లలు మేనేజ్ చేసుకోగలుగుతున్నారు, కానీ ఈ యావరేజ్ పిల్లలు ఏంటంటే సిలబస్ రెగ్యులర్గా చదువుతూ అంటే యూనివర్సిటీ డిగ్రీకి ఒక సబ్జెక్టు, జాబ్కు ఇంకొక సబ్జెక్ట్ అనేది డిఫికల్ట్. అదే జాబ్ కోసం చదివేది సిలబస్లో ఉందనుకోండి ఒకటేసారి రెండు పనులు అయిపోతుంది. అట్లా మనకు ఈ డిఫరెంట్ పెట్టి ఇది మనకు అడ్వాంటేజ్ ఉంది, చాలా యూస్ఫుల్ కూడా ఉందండి. రైట్, కాలర్ వెయిట్ చేస్తున్నారు చాలా సేపు నుంచి, కాల్ తీసుకుందాం. సరస్వతి హైదరాబాద్ నుంచి. సరస్వతి గారు మీ క్వశ్చన్ ఏంటి అడగండి. మా నమస్తే మేడం. నమస్తే. ఇప్పుడు బాబు జాయిన్ కావాలంటే ఫీజు కట్టాలి మేడం. ఏంటండి? ఫీజు కట్టాలి కదా మేడం. అవును. ఎలా మేడం? అది లాగిన్ అవ్వట్లేదు మనకి, ఎందుకంటే లాస్ట్ డేట్ కదా మేడం. అది లాగిన్ అవుతుందండి. ఏదైనా మీకు టెక్నికల్ డిఫికల్టీ ఉందేమో కానీ అవుతుంది. దాంట్లో చాలాన్ జనరేట్ అవుతుంది. ఆ చాలాన్ ద్వారా ఐదర్ ఆన్లైన్ అన్న పే చేయొచ్చు, తర్వాత బ్యాంకు వెళ్ళన్నా పే చేయొచ్చండి. చూడండి, ట్రై చేయండి, లేకపోతే అక్కడ సపోర్ట్ నెంబర్ ఉంటుంది కస్టమర్ కేర్, దానికి ఫోన్ చేయండి. రామ్ప్రసాద్ సార్, చాలామంది స్టూడెంట్స్ అంటే కాలేజీ చూసింగ్లో చాలా కంగారు పడుతుంటారు, టెన్షన్ పడుతుంటారు. స్ఫూర్తి విషయానికి వస్తే విద్యార్థులు స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజీని ఎందుకు ఎంచుకోవాలంటారు? ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ బ్రాంచెస్ అయినా కొన్ని కోర్సెస్ ఉన్నాయి. ఈ ఇందులో ఈ కోర్సెస్ కంప్లీట్ చేస్తే ఇంజనీరింగ్ చేసే విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయంటే మీ దగ్గర? చాలా మంచి ప్రశ్న అండి. ఏ విద్యార్థి అయినా ఒక కాలేజీని ఎంచుకోవాలి అని అంటే ముఖ్యంగా అది ఎందుకని ఎంచుకుంటారంటే ఒక కెరీర్ చూస్తారు. ఎందుకంటే కాలేజీలో నేర్చుకునేది ఒక 4 ఏళ్ళైనా కూడా జీవితంలో పనిచేసేది రాబోయే 60 ఏళ్ళ వరకు వాళ్ళు ఉద్యోగంలోనూ లేకపోతే ఆ కెరీర్లోనూ ముందుకు వెళ్ళాలి. ఫ్యూచర్ని డిసైడ్ చేస్తారు కాబట్టి. అందుకనే ఇట్సారి ఇందాక మాట్లాడి ఉన్నట్టుగా అడ్వాన్స్ టెక్నాలజీస్ ఎంత ఫాస్ట్గా అడ్వాన్స్ అయి ఉన్నాయో అదే రకంగా బోధనా విధానం కూడా అదే రకంగా అడ్వాన్స్ అవుతుంది. ఆల్ ఇండియా లెవెల్లోనూ తర్వాత వరల్డ్ వైడ్లో కూడా దీన్ని 21st సెంచరీ ఇంజనీరింగ్ ఛాలెంజెస్ అంటారు. సో ఏ కోర్సెస్ తీసుకున్నా కూడా ఈ టెక్నాలజీకి అనుగుణంగా ఈ ఛాలెంజెస్కి మనం స్టూడెంట్స్ని ప్రిపేర్ చేస్తే రాబోయే సెకండ్లోకి వీళ్ళంతా నెక్స్ట్ సిటిజన్స్, తర్వాత వరల్డ్ లీడర్స్ కాబట్టి దాని ప్రకారంగా ముందుకెళ్ళాలి. స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజీలో ఈ కెరీర్కి సంబంధించిన పాయింట్స్ మేము దృష్టిలో పెట్టుకుని ఏ వ్యవస్థ అయితే అంటామో, ఎకోసిస్టమ్ అయితే అంటామో, ఆ ఎకోసిస్టమ్ ప్లానింగ్ దగ్గర నుంచి ఎగ్జిక్యూషన్ వరకు కాన్స్టిట్యూయెంట్ యూనిట్స్ ఆఫ్ ద కాలేజ్ అన్నీ పెట్టుకుంటూ దాని ప్రకారంగా అకాడమిక్స్, ట్రైనింగ్, డెవలప్మెంట్, సొసైటీ కనెక్ట్తో పాటు కూడిన విద్యా బోధనా విధానాల్ని మేము స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజీలో అందిస్తూ ఉంటాము. అందుకనే ప్లేస్మెంట్స్లో మనం చూసినప్పుడు 11.3 లాక్స్ లాంటి ప్యాకేజ్ సిస్కో లాంటి కంపెనీలో చాలా స్టూడెంట్స్కి మా దగ్గర వచ్చింది. అంతేకాకుండా ఇవాళ రేపు ఉన్న కల్చర్, తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకి ఇస్తున్న అవకాశాలను బట్టి ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ స్టార్టప్, స్టార్టప్ అనేది చాలా బజ్వర్డ్, జస్ట్ నాట్ వర్కింగ్ ఫర్ అన్ ఎంప్లాయ్మెంట్ కాకుండా వీళ్ళు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి, అలాగా జరగాలి అని అన్నా కూడా దానికి కూడా ఒక ఎకోసిస్టమ్ చాలా అవసరం. ఈ స్టార్టప్స్ ఎలాగొస్తాయి అని అంటే స్టూడెంట్స్కి ఐడియాస్ ఉంటాయి. ఉదాహరణకు మన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ తీసుకున్నట్టయితే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లాంటి యాక్టివిటీస్లో చాలా ఐడియాస్ని మనము ముందుకు తీసుకెళ్ళి ప్రోటోటైప్ కింద మార్చి, ప్రోడక్ట్ కింద మార్చి దాన్ని సేల్స్లోకి వీటికి తీసుకువెళ్ళచ్చు, ఇండస్ట్రీ స్థాపించవచ్చు. చాలా ఎగ్జాంపుల్స్ మన దగ్గర ఇండియాలో చాలా షార్ట్ టైంలో పెద్ద పెద్ద స్టార్టప్ కంపెనీస్ వచ్చినాయి. అలాగా రావటాని కోసం స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్లో ప్రాబ్లీ ఎంటైర్ తెలంగాణలో మా ఒక్క కాలేజ్లో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా 2.5 క్రోర్స్ ఫండింగ్ ఉంది. ఈ ఫండింగ్ ఏంటంటే ప్రతి స్టూడెంట్ ప్రాజెక్ట్కి 2.5 లాక్స్ ఎక్స్క్లూజివ్ గ్రాంట్ ఉంటుంది. దాన్ని ఎక్స్పెరిమెంట్ చేసుకుని ఇంప్లిమెంట్ చేసి దాన్ని ప్రోటోటైప్ తీసుకెళ్ళటాని కోసం. అలాగనే ముందుకు వెళ్ళి మనం చూసినట్టయితే ఎంఎస్ఎంఈ అంటాం. ఎంఎస్ఎంఈ అంటే మైక్రో అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ అనేది. ఈ జీడిపికి కంట్రీకి కావాల్సిన గ్రోత్ ఇంజన్ కూడా ఎంఎస్ఎంఈ. ఎంఎస్ఎంఈ ద్వారా బిజినెస్ ఇంక్యుబేటర్ సెంటర్ స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజీలో ఉంది. దీని ద్వారా 15 లాక్స్ గ్రాంట్ వర్క్ కూడా ప్రతి స్టూడెంట్స్కి ఇవ్వచ్చు. కాబట్టి ఇలాంటి ఫ్యూచర్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటున్నాయో వాటన్నిటినీ మేము ముందుగానే టేక్ కేర్ చేస్తూ ఎకోసిస్టమ్ డెవలప్ చేయటము, దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయటము, బిల్డింగ్సే కానివ్వండి,
ఇప్పుడున్న గ్రీన్ మెకానిజమ్స్ కానివ్వండి, లేకపోతే సాలిడ్ వేస్ట్ డిస్పోజల్ మేనేజ్మెంట్ సిస్టమ్, వాటర్ హార్వెస్టింగ్, తర్వాత సస్టైనబిలిటీ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, జెండర్ ఇష్యూస్, ఇవన్నిటినీ కలుపుతూ ఒక నూతన సిలబస్ని డిజైన్ చేసుకుంటూ ఈ అడ్వాన్స్ టెక్నాలజీస్ మీద, దీన్నే కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ అంటారు. కాలేజ్ విజన్ స్టేట్మెంట్లో కూడా ఇంపార్టింగ్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ అంది. అందుకనే సెక్రటరీ గారు మేనేజ్మెంట్ ఎడ్యుకేషనలిస్ట్ కాబట్టి దీన్ని ఫస్ట్ టైమే ఈ న్యూ కోర్సెస్ ఆఫర్ చేస్తూ దీనికి కావాల్సిన కంప్లీట్ ఇకోసిస్టమ్ మా దగ్గర ఉన్నది. రైట్ ఫ్రమ్ అకాడమిక్స్, సెకండ్ ఇంపార్టెంట్ ప్లేస్మెంట్స్ అండ్ డెవలప్మెంట్, థర్డ్ ఏంటంటే ఆర్ఎండి. రీసెర్చ్ లేకపోతే ఇవాళ రేపు ఆర్గనైజేషన్స్, ఇన్స్టిట్యూషన్స్లో నూతనత్వము, తర్వాత ఇన్నోవేషన్ ఉండదు. కాబట్టి రీసెర్చ్, తర్వాత ఇవన్నీ చదువుకుంటే సొసైటీకి ఏం యూజ్ అనేది కూడా ఈ మధ్య అందరూ చూస్తున్నారు. కాబట్టి కమ్యూనిటీ కనెక్ట్ కింద విలేజెస్ని అడాప్ట్ చేసుకోవటము, మన ఇమ్మీడియట్ కమ్యూనిటీలో ఈ టెక్నాలజీ డిప్లాయ్ చేయటం కానీ, వీటన్నిటిలో కూడా మా స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్లో ఒక ఇకోసిస్టమ్, కాన్స్టిట్యూయెంట్ యూనిట్స్ క్రియేట్ చేయడం జరిగింది. ఈయన ప్రకారం మేము బోధన అందిస్తున్న ద్వారా స్టూడెంట్స్కి ఆల్రౌండ్ డెవలప్మెంట్, ఇంక్లూడింగ్ స్పోర్ట్స్, సెపరేట్ జిమ్ ఫెసిలిటీస్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఇవన్నిటి తీసుకుని ముందుకెళ్తే ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది వస్తుంది. ఈ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ ఎలాగైతే గవర్నమెంట్ ప్లానింగ్ తీసుకుని వచ్చిందో అదే రకంగా దాన్ని ఇంప్లిమెంట్ చేసి ముందుకు తీసుకువెళ్ళటం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ కంప్లీట్ ప్లానింగ్ ప్రాసెస్, ఇకోసిస్టమ్స్ మనకు స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్నాయి. తర్వాత చివరిగా చెప్పదలుచుకుంది ఏంటంటే, దీనిలో ఉద్యోగ అవకాశాలు ఎట్లా ఉంటాయి, ఉద్యోగ అవకాశాలు ఎలాగుంటాయి అని అంటే, ఏదో ఒక టెక్నాలజీ గవర్నమెంటే కాకుండా వరల్డ్ వైడ్ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్లో హయ్యెస్ట్ పెయిడ్ జాబ్స్ ఎనీ ఆఫ్ ద మల్టీనేషనల్ కంపెనీస్లో, వాటన్నిటిలో వీళ్ళకి జాబ్స్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. రెండోది, వీళ్ళు స్టార్టప్స్ కింద పెట్టుకుని వీళ్ళే బిజినెస్ కన్సల్టెంట్స్ కింద వర్క్ చేసుకోవచ్చు. తర్వాత స్టార్టప్ కంపెనీస్లో ఈ ఎంఎన్సీస్ కన్నా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. వీళ్ళందరూ ఎలాగ ఉద్యోగం చూస్తున్నారని అంటే, నాకు స్ట్రైట్ ఈ టెక్నాలజీలో నాకు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ తెలిసిన వాళ్ళు ఉన్నారా, సైబర్ సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారా, స్ట్రైట్ అవే దే ఆర్ ఆస్కింగ్ ఫర్ డైరెక్ట్ టెక్నాలజీ కోర్సెస్. సో ప్లేస్మెంట్స్ అనేది చాలా సింపుల్, వెరీ ఈజీ అయిపోతుంది. ఓన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు చాలా రైట్ ఇకోసిస్టమ్ ఉంది కాబట్టి అది కూడా అవైలబిలిటీ ఉంటుంది. ఇంకొక లాస్ట్ పాయింట్ ఏంటంటే, ఇండస్ట్రీ ఇన్స్టిట్యూషన్ ఇంటరాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. గతంలో ఎప్పుడూ లేనంత విధానంగా ఇప్పుడు ఇండస్ట్రీ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఇన్స్టిట్యూషన్స్తో పాటు ఎంఓయూస్ చేసుకోవటం ఏఐసిటి వాళ్ళు అలౌ చేశారు. మా దగ్గర స్ట్రాంగ్ ఇండస్ట్రీ ఇన్స్టిట్యూషన్ ఇంటరాక్షన్ సెల్ ఉంది. వీళ్ళు ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ తీసుకుంటూ ఫ్యూచర్ జాబ్ రిక్వైర్మెంట్స్ ఏముంటాయి దాని ప్రకారంగా స్టూడెంట్స్ని ట్రైన్ చేసుకుంటూ ఏ కోర్సెస్ అయితే ఉన్నాయో ఈ అకాడమిక్స్ యూనిట్స్ అంతా దానికి దోహదం పడుతూ స్టూడెంట్స్కి మంచి విద్యా విధానంతో పాటు వీళ్ళకి ఒక శిక్షణ అందిస్తూ ఉంటారు. ఉత్తమమైన పౌరులుగా పంపిస్తారు బయటికి, అంటే ఎలాంటి దానికి ఎదురు చూడకుండా పర్ఫెక్ట్ గా రెడీ చేసి. అందుకని స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ కోరుతుంటారు. రైట్ సార్, చాలా బాగా చెప్పారు. స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ స్పెషాలిటీ ఏంటి అనేది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మీ దగ్గరకు వస్తే కనుక, ఇప్పుడు ఎంసెట్ వెబ్ కౌన్సిలింగ్లో ఈ సంవత్సరం ఎలాంటి మార్పులు వచ్చాయి మరియు విద్యార్థులు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటండి? ఓకే అండి, మీరు అడిగిన విషయం చెప్పే ముందు ఇంతకుముందు మొదట అడిగిన ఇది మీకు సిఎస్సి కొత్త కోర్సుల గురించి ఒక రెండు విషయాలు, పేరెంట్స్ కి చాలా ఇంపార్టెంట్ రెండు విషయాలు. అంటే పేరెంట్స్ కి అర్థమయ్యేటట్టు, ఎందుకంటే అందరూ టెక్నికల్ నాలెడ్జ్ ఉండదు, దానికి సింపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మనం 20 ఏళ్ళ నుంచి ఫోన్లు వాడుతున్నాం. 2000 టైంలో మనం వాడిన ఫీచర్ ఫోను, ఈరోజు మనం వాడుతున్న స్మార్ట్ ఫోన్కు, రెండు ఫోన్లు కమ్యూనికేషన్ గురించి, అందులో ఏం తేడా లేదు, రెండు మెసేజ్ చేస్తాం. కానీ ఈరోజు స్మార్ట్ ఫోన్లు ఏం చేస్తున్నాము, దాంతోపాటు ఫేస్బుక్ చూస్తున్నాము, మెయిల్ వాడుతున్నాము, వాట్సాప్, ఫోటోలు తీస్తున్నాము, వీడియోలు తీస్తున్నాము, మోడర్నైజ్ అయిపోయింది. అంటే బేసిక్ అదే థింగ్స్ చేస్తూ ఇంకా అడిషనల్ గా చేస్తుంది. సిఎస్సి కొత్త కోర్సులు స్మార్ట్ ఫోన్ అండి, సిఎస్సి ఫీచర్ ఫోన్, సింపుల్ అండి అది చెప్పా. అయితే ఎవరికి నీకు కంప్యూటర్ సైన్స్ ఇంట్రెస్ట్ ఉండి, నీకు ఉద్యోగం కావాలి, మంచి ప్యాకేజ్ కావాలి, కంపల్సరీ మంచి కెరీర్ కావాలి, నేను ఫారెన్ వెళ్ళాలి అనుకుంటే సిఎస్సి కొత్త కోర్సెస్ అనేది ఒక గొప్ప అవకాశం అండి. మన తెలంగాణ గవర్నమెంట్ మన రాష్ట్ర విద్యార్థులకు ఇచ్చిన గొప్ప అవకాశం. ఎవరైనా ఏ కాలేజ్ అయినా జాయిన్ కావండి, ఎందుకంటే ఆల్ టాప్ కాలేజెస్లో అన్నిట్లలో ఈ కోర్సెస్, కొత్త కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎందుకంటే గవర్నమెంట్ ఎంకరేజ్ చేసి ఇంట్రడ్యూస్ చేసింది, ఏ కాలేజీలైనా జాయిన్ అవ్వచ్చు. కానీ నీకు కంప్యూటర్ సైన్స్ జాయిన్ అవ్వాలి, నీకు మంచిగా సెటిల్ అవ్వాలి, మంచి కెరీర్ బిల్డ్ చేసుకోవాలంటే మాత్రము సిఎస్సి కొత్త కోర్సుని మించింది లేదండి. కంప్యూటర్ సైన్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. అది అవకాశాన్ని ఎట్లయితే 95 2000లో ఎవరైతే ఫస్ట్ చేశారో
వాళ్ళు ఎంత బాగా సెటిల్ అయ్యారో మా అందరూ బాగా తెలుసు. ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది ఫర్దర్ గా. అట్లాగనే ఇప్పుడు ఎవరైతే ఈ కోర్స్ తీసుకున్న వాళ్ళు, ఎందుకంటే ఈ ఈ సంవత్సరం స్టూడెంట్ జాయిన్ అవుతే 2024 కు వస్తారండి. ఇప్పటికే చాలా విపరీతమైన డిమాండ్ ఉంది. ఇంకా 3-4 ఇయర్స్ లో ఊహించనండి, చెప్పలేనంత. కానీ అప్పుడు నార్మల్ జస్ట్ ఫండమెంటల్స్ నేను సిఎస్సి చదివి నాకు ఉద్యోగం కావాలంటే కష్టం అండి. మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ఇవే నేర్చుకోవాల్సింది. ఇప్పుడు మనం ఇప్పటికే మనం అమీర్పేట ఇవన్నీ చూస్తుండీ బోర్డ్స్, డాటా అనలిటిక్స్ అని, క్లౌడ్ కంప్యూటింగ్ అని, పైథాన్ ప్రోగ్రామింగ్ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఉంది. ఎందుకు వీళ్ళే ఇప్పుడు ఈ ఫండమెంటల్స్ తో జాబ్ రాక పిల్లలు మళ్ళీ బయటకు వచ్చి అవే నేర్చుకుంటున్నారు. అంటే నువ్వు ఇప్పుడు నేర్చుకోకుండా రేపైనా నేర్చుకోవాల్సింది. ఇప్పుడు నేర్చుకుంటే యూల్ బి ఉంటుంది. రెండో విషయం అండి, వెబ్ కౌన్సిలింగ్ మీరు చెప్పారు. లాస్ట్ ఇయర్ వెబ్ కౌన్సిలింగ్ కు ఈ ఇయర్ వెబ్ కౌన్సిలింగ్ కు చాలా చేంజెస్ వచ్చాయండి. చాలా అంటే చాలా చేంజెస్. ఎంత చేంజెస్ వచ్చాయంటే, పోయిన సంవత్సరం వెబ్ కౌన్సిలింగ్ ద్వారా జాయిన్ అయిన సెకండ్ ఇయర్ స్టూడెంట్ కు ఇప్పుడు మీరు చేయండి, ఈ విల్ బి ఇన్ కన్ఫ్యూజ్డ్. అంటే అన్ని చేంజెస్ వచ్చాయి. ఏం జరిగిందంటే, ఇప్పుడు లాగిన్ అవ్వడం అనేది రొటీన్. లాగిన్ అయిన తర్వాత ఇదివరకు ఒక డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటే డైరెక్ట్ కాలేజ్ డిస్ప్లే అయ్యేదండి, ఇప్పుడు అవ్వట్లేదు, మార్చారు. అంటే ఇప్పుడు లాగిన్ అయిన తర్వాత డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక డిస్ప్లే ఎంట్రీ ఫామ్ అని వస్తుందండి. అక్కడ ఆల్ టికెట్ నెంబర్ చేసిన తర్వాత డిఫరెంట్ కోర్సెస్ డిస్ప్లే అవుతాయండి. ఆ కోర్సెస్ 50 కోర్సెస్ ఉన్నాయండి. 50 కోర్సెస్ ఏం చేశారు, 5 కేటగిరీస్గా డివైడ్ చేశారు. ఒక్కొక్క కేటగిరీలో 9 to 10 కోర్సెస్ పెట్టారు. ఆ కేటగిరీస్ కోడ్స్ ఇచ్చారండి, డిస్క్రిప్షన్ లేదు. ఈఎన్జి అదొక కోడ్ ఫస్ట్, దాని తర్వాత అదొక విండో, దాని కింద మీకు ఏఈసి అదొక విండో, అందులో ఒక 10 కోర్సులు, తర్వాత ఏజిఐ అదొక 10 కోర్సులు, పిహెచ్ఏ అదొక 10 కోర్సులు, లాస్ట్ కు సిఆర్సి అని ఒక 10 కోర్సులు. చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎంత కన్ఫ్యూజ్ అయిందంటే, లాస్ట్ కు సిఆర్సి అంటే కంప్యూటర్ రిలేటెడ్ కోర్సెస్ అని, ఏదైతే కొత్త కోర్సులు ఇప్పుడు సిఎస్ అంటే ఇవన్నీ ఎక్స్క్లూజివ్ పెట్టారు, మిగతా దాంట్లో మిక్స్ చేశారు. పైన ఈఎన్జిలో పాత ట్రెడిషనల్ కోర్సెస్ లాస్ట్ 20 ఇయర్స్ నుంచి వస్తున్నాయి, అందులో పెట్టారు. పిహెచ్ఏ అంటే ఫార్మసీ అండి, అది ఇంజనీరింగ్ కాదు, ఫార్మసీ సంబంధించిన. అసలు ఇంకోటి మనకు తెలుసు, స్క్రీన్ ఆన్ చేయగానే ఇవన్నీ ఒక స్క్రీన్లో రావు. ఆ పైన ఉన్న ఫస్ట్ 3 విండోస్, 3 కేటగిరీస్ మాత్రమే కనబడుతున్నాయి. ఎస్పెషల్లీ కొత్తగా పెట్టిన సిఆర్స్ అసలు బాటం. దానివల్ల ఎంత కన్ఫ్యూజన్ అంటే, ఇప్పుడు 54,000 మంది ఫస్ట్ ఫేజ్లో ఆప్షన్ పెట్టుకున్నారండి, 40,000 మంది అసలు కింద సిఆర్సీ అనేది చూడకూడదు, చూడలేదు. అంటే అంత కన్ఫ్యూజన్ అనమాట. కాబట్టి వీటి గురించి అవగాహన ఉండి వీళ్ళు ప్రాపర్గా పెట్టుకోవాలండి. అంటే ఒకసారి ముందు, ఎందుకంటే చాలామందికి పేరెంట్స్ కూడా ఏంటంటే, ఇంట్లో కంప్యూటర్ ఇంటర్నెట్ కనెక్షన్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. బయట ఇంటర్నెట్ కనెక్షన్స్ వాటి మీద డిపెండ్ అవ్వడం, పక్క వాళ్ళు డిపెండ్ అయినప్పుడు ఇక్కడ కేర్ తీసుకొని కంప్యూటర్ సైన్స్ ఇంట్రెస్ట్ ఉంటే సిఆర్సి డౌన్లో బాటం వెళ్ళి ఈ కొత్త కోర్సెస్ లాప్ చేసుకోవాలి. అండ్ రీసెర్చ్ చేసుకుంటే మంచి బాగుంటుంది. రైట్ అండి, స్పూర్తి ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి చాలా విషయాలు తెలియచేశారు. అంటే అక్కడ ఉన్న స్పెషాలిటీస్ ఏంటి, స్టూడెంట్స్ వన్స్ అక్కడికి వస్తే ఎలాంటి విషయాలు నేర్చుకోవచ్చు అనేది, అలాగే ఇప్పుడు వచ్చిన కొత్త కోర్సెస్ చూస్ చేసుకుంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది, దాంతోపాటు వెబ్ కౌన్సిలింగ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటనే విషయాలు చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ స్టడీ గైడ్. స్టే ట్యూన్డ్ టు టీ న్యూస్.